ఆరాధనలో ఏకీపించడానికి దేవుడు కృపను చూపించినందుకు దేవునికి వేలాది వందనాలు. ఈ పగటి వేళ ఆరాధనలో దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సంఘముగా దేవుని సంఘ బిడ్డలుగా అందరం కలిసి వచ్చి దేవునికి ఆరాధన చేయడానికి ఆన్లైన్ ద్వారా కూడా దేవుని మహిమపరిచేటట్టుగా దేవుడు గొప్ప కృపను చూపించినందుకు దేవునికి వేలాది వందనాలు. దేవుడు మనలందరినీ కూడా అత్యధికముగా దీవించునుగాక. హల్లెలూయా. గత కొన్ని నెలల్లో నుంచి కొన్ని నెలల నుంచి మనం ఆన్లైన్ ద్వారానే దేవుని ఆరాధన చేస్తూ దేవుని యొక్క వాక్యాలు వింటూ మన ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి దేవుడు మనల్ని కృప చేస్తున్నారు. అందుకే దేవునికి వందనాలు చేద్దాం. హల్లెలూయా. దేవుడు అందరినీ కూడా అతి అధికముగా ఆశీర్వదించునుగాక. ఈరోజు పగటి వేళ కూడా దేవుడు మనతో మాట్లాడడానికి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన సహకారంగా కూర్చుందాం. దేవుడు దేవుని యొక్క అద్భుత కార్యాలు మన మధ్యలో జరిపించునుగాక. అందరం బైబిల్ గ్రంథాన్ని తెలుసుకుందాం. ఆది కాండము 37వ అధ్యాయం 23వ వచనం. యోసేపు తన సహోదరుల యొద్దకు చదవండి. చాలు, అక్కడ చదివిన వాక్యాంశాల్లో మనం చూస్తున్నాం యోసేపును ఏం చేశారు, తన బట్టలను ఏం చేశారు, వారి అన్నయ్యలు తీయించేశారు. హలో, మనుషుల మీద ఆశ్రయించితే, లేకపోతే మనుషుల మీద నిరీక్షణ పెట్టుకుంటే, మనుషుల ఒక మాటను ఆలకించుకు వెళ్తే, నిన్ను దిగంబరత్వములోకి నడిపించే వాళ్ళే మనుషులు. అది అన్నయ్య అయినా, కుటుంబీకులైనా, కులస్తులైనా, బంధువులైనా, మిత్రులైనా, ఎవరైనా. అందరున్నారా? హలో. యోసేపుకు యోసేపు ఉన్న కుటుంబ సభ్యులే తన బట్టలను ఏం చేశారు, తీసేశారు. ఈ కాలములో బట్టల కొరకు మనుషులు కక్కుర్తి పడేది చూసారా? మనిషి బట్టల కోసం ఎన్ని ప్రయత్నాలు చేశారు, ఎన్ని రంగురంగుల పట్టు చీరలు, ఎన్ని విధానమైన వస్త్రాలు ధరించుకొని ఉన్నా మనుషుల మీద ఆశ్రయించుకుని ఉంటే, లేకపోతే మనుషులకు మాటను ఖాతరి చేస్తే, నీవు ధరించిన ఎన్ని కోట్ల ఆస్తి కలిగిన వస్త్రమైనా, మనుషులైనా, అన్నయ్యలైనా, సహోదరులైనా, కుటుంబీకులైనా, బంధువులైనా, ఊడదీసేసి నిన్ను దిగంబరత్వములో ఉంచేవాళ్ళే మానవులు. ఉన్నారా? అందుకే దేవుని యొక్క బిడ్డలుగా మనం వస్త్రానికి కాదు ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చేది, ఆత్మీకులుగా వస్త్రధారణకు కాదు అధిక శ్రేష్టతను ప్రాముఖ్యతనిచ్చేది. చాలా మంది దేవుని యొక్క బిడ్డలు వస్త్రానికే చాలా ఎక్కువ ప్రాముఖ్యస్తున్నారు. దేవుని కన్నా వస్త్రాన్ని ఎక్కువ ప్రేమించే వాళ్ళు మారారు. ప్రార్థన చేయడానికి ఎక్కువ ఆలోచించరు, ఉపవాసం చేయడానికి ఎక్కువ ఆలోచించరు, కానీ బట్టలు కొనుక్కోవడానికి 8 గంటలు, 6 గంటలు, 3 గంటలు ఎక్కడ దుకాణం కదా ఖర్చు పెడతారు. ఉన్నారా? అందరూ ఈరోజు ఆరాధనలో కూర్చున్నారు. ఒక్కసారి ఆలోచించి ఇంటి లోపల వాడని వస్త్రాలు ఎన్ని ఉన్నాయి. గోడ్రేజ్ కానీ పెట్లు కానీ ఒక్కసారి తెరిచి చూడండి, వాడకుండా ఉంచిన వస్త్రాలు ఎన్నో ఉన్నాయి, దానిని వాడరు. ఎంత జాగ్రత్త, ఆత్మీకత కొంత జాగ్రత్త విలువెవరు. ఉన్నారా? ఆత్మీక విషయాలకు అంత విలువెవరు. ఎప్పుడైనా కూర్చొని ఆలోచించారా ఎన్ని బట్టలు ఉన్నాయని అడిగితే మీరు చెప్తారు, లెక్క చెప్తారు, కరెక్ట్ లెక్క చెప్తారు. ఏ ఏ రంగులో ఉన్న బట్టలు ఉన్నాయంటే కరెక్ట్ లెక్క చెప్తారు. ఎలాంటి రంగు ఏ సంవత్సరం కొన్నదో లెక్క కరెక్ట్గా చెప్పారు. కానీ ఒక సంవత్సరం ఎన్ని రోజులు ఉపవాసం కూర్చున్నావని, ఒక సంవత్సరం ఎంత దశమభాగం దేవునికి ఇచ్చావని, ఒక సంవత్సరం ఎక్కడెక్కడికి పరిచయకి వెళ్ళావంటే ఖాతా లేదు. హలో, దిగంబరత్వానికి తీసుకెళ్తున్న బట్టలకు ప్రాముఖ్యత ఇచ్చి మన దిగంబరత్వాన్ని కప్పేసిన దేవుని మరిచేటట్టుగా బట్టలు ప్రభుత్వం చేసేసుకుంది చాలా మంది ఆత్మీకుల జీవితంలో. అవునా? హల్లెలూయా.
వెళ్ళేటప్పుడు అద్దంలో ఎంతసేపు కూర్చొని నిలబడతారు? నా విషయం నేను చెప్తాను, సుమారు రెండు నుంచి మూడు నిమిషాల వరకు అద్దం దగ్గరే ఉంటా. నా విషయం ఎందుకంటే ధరించిన వస్త్రాల దగ్గర నుంచి ముఖం వరకు చూసుకున్న తర్వాతే నేనేం చేస్తా, బయటికి వెళ్తా. అలాగైతే మీలో కూడా ఎందరో కూడా అలాగే కూర్చుంటారు. కానీ ఒక విషయం తెలుసుకో, ఆ బట్టలకు ప్రాముఖ్యస్తే ఆ బట్టలు నీకేం చేస్తుంది, నీ దిగంబరత్వానే కప్పేదే. హలో, కాని దానిని ఏం చేస్తారు, ప్రజలు ఊడదీసేస్తారు. యోసేపు యొక్క ధరించిన వస్త్రము అది ఎలాంటిది, రంగురంగుల కలిగిన బట్టలు. అందుకే బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు చెప్పారు, మీలో ఒకరికి రెండు బట్టలు కాని ఉంటే ఒకటి ఎవరిది? ఎవరు చెప్పలే. మనం అన్ని బీదల మీద కొట్టేస్తున్నాం. బీదలకు ఏమని చెప్పారా? ఒకసారి లూకా సువార్తలో ఒకరు రండి. లూకా సువార్తల పుస్తకం 3వ అధ్యాయంలోకి రండి, 11వ వచనం. రెండు అంగీలు గల వాడు ఏమీ లేని వానికి ఇవ్వలేను. అలాగైతే ఉండండి, చాలు చాలు. అలాగైతే దేవుని యొక్క బిడ్డలకు ఎన్ని అంగీలు ఉండాలి? చెప్పలేదు శ్రీధర్ గారు. దేవుని బిడ్డలకు ఎన్ని అంగీ ఉండాలి? ఒకవేళ రెండు ఉంటే, రెండు అంగీలు కానీ ఉంటే ఒకటి ఎవరిది? ఒకటి ఒకటి నీది, ఇంకొకటి లేని వాడికి ఇవ్వాల్సిన సరుకు అది. అలాగైతే నీ ఇంటిలో ఎంత అధికముగా ఉందో ఎవరిదో ఎవరికో ఇవ్వాల్సినది నీ ఇంట్లో ఉంచుకొని నీవు హల్లెలూయా ప్రైజ్ లా. ఇంకా ఇంటికి చుట్టాలు బంధువులు మిత్రులు వస్తే చెప్పేది, ఇన్ని బట్టలు నాకున్నాయి. ఎప్పుడు వేసుకోరు, ఉన్నారా? అందుకే అక్కడ చెప్పిన మాట, నీకు ఒక మనిషికి రెండు అంగీ కాని ఉంటే, చదవండి, ఏమీ లేనివాడికి, లేకపోతే అంగీ లేకుండా దిగంబరత్వంతో ఒక మనిషి నీకు కనిపించినప్పుడు నీ అంగీని పంచుకునేటట్టుగా ఉన్న ఆత్మీయత దేవుని బిడ్డకి లేదు. ఎవరు చెప్పట్లే, నీ ఇంటిలో ఉన్న బట్టలు వేరే ఒక మనిషి యొక్క దిగంబరత్వానికి కప్పేటట్టుగా మన ఆత్మీయత ఏం చెయ్యట్లే. నీ దిగంబరత్వాన్ని యేసయ్య కప్పారు కదా. ఏదోని తోటలో ఆదాము హవ్వలు పాపం చేసి దేవునిని వ్యతిరేకించి ఎదిరించి దిగంబరులై మారిపోయిన తర్వాత దేవుని యొక్క జాలి క్షమ ఉండబట్టి, దేవుని యొక్క ప్రేమ వాత్సల్యం ఉండబట్టి దిగంబరత్వంతో ఉన్న మనిషిని దేవుడు చూడలేక ఒక గొర్రె పిల్లను వధించేసి వస్త్రాన్ని తొడిగించేసి నీ దిగంబరత్వాన్ని దేవుడు ఏం చేసేశారు, కప్పిపెట్టేసరికి దేవునికి ఇవ్వాల్సిన విలువ కన్నా నీవు ధరించిన వస్త్రానికి, లేకపోతే నీ దిగంబరత్వాన్ని కప్పేసిన వస్త్రానికి ప్రాముఖ్యత ఇస్తున్నావు. మన చర్చిల్లోకి లేకపోతే మన ఆరాధనలోకి చిరిగిపోయిన బట్టలతో ఒక మనిషి వస్తే మన మనసొప్పుతున్నదా ఒక బట్ట కొనిసి ఇవ్వాలి, లేకపోతే నాకున్న ఒక బట్ట నేను ఇచ్చేయాలను నీ మనసు ప్రేరేపణ కలిగిస్తున్నదా? నాకు నాకు చెప్పడానికి ఒక ఒక మాట ఉంది. మేము చదువుకున్న సమయంలో ఆ సేవకుడి పేరు నేను చెప్పును, మా మేము స్కూల్కి వెళ్తున్న సమయంలో మా చెల్లి షూ చిరిగిపోయింది. మా నాన్న కొన్ని రోజులు పోయాక కూడా కొనొచ్చలే అనుకొని కొనలే. కొనకపోతే మన ఇంటికి అతిథిగా వచ్చిన ఒక పాస్టర్ గారు ఏం చేశారో తెలుసా, ఆయన ఏదో సేవా పరిచయ విషయంలో వచ్చి వెళ్ళారు. వచ్చిన వెంటనే ఏం చేశారు తెలుసా, మా చెల్లి చేత ఆ షూని ఇప్పించేశారు. మా చెల్లెడుకుని షూ ఎందుకు పాస్టర్ గారు అడుగుతున్నారు. వెంటనే ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద ఆ షూ అచ్చు రాసేశారు, అచ్చు రాసేసి తీసుకెళ్ళిపోయారు ఆయన ఇంటికి వెళ్ళిపోయారు.
ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక వారం అయిన తర్వాత ఇంటికి పార్సిల్ వచ్చింది. ఆ అచ్చు తీసుకెళ్ళిన అదే షూ, అదే ఆకృతితో ఒక షూ. ఏం చేశారు, ఆయన ఊరికి వెళ్ళి అక్కడి నుంచి పంపించేసి చెప్పారు. నాకు ఆశ్చర్యం కలిగింది. ఆయన ఆత్మీయతకు నేను చాలా విలువిస్తున్నాను. ఆయన చెప్పిన మాట, ఒక పాప చిరిగిన ఒక షూ వేసుకొని స్కూల్కి వెళ్తున్నప్పుడు చూసినప్పుడు ఆయన లోపలున్న ఆత్మశక్తి ఆయన ఏం చేసింది. అయ్యో, ఇవి కూడా నా దేవుని బిడ్డే, నాతో కలిసి ఆరాధన చేసిన ఆమె. కానీ చిరిగింది వేసుకొని ఆమె స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితులు ఏమై ఉండొచ్చు, కొనుక్కోలేకో, లేకపోతే కొనుక్కోవడానికి ఆలస్యం, ఏదో విషయం కావచ్చు. కానీ నేను దానిని ఏం చేయలేను, నా కల్లారా చిరిగిందని వేసుకొని వెళ్తున్నా, నేను చూడలేను. హలో, మనం మనుషుల బట్టలను ఊడదీసే వాళ్ళు కాకూడదు. ప్రజలోడు ఎవరు చెప్పలే, మనం మనుషుల యొక్క దిగంబరత్వాన్ని చూపించేటట్టుగా ఏం చేయకూడదు, పనులు చేయకూడదు, మాటలు పలకకూడదు. కొందరు మనుషుల గురించి చెడుగా మాట్లాడుతున్నారు, కొందరు వ్యక్తుల గురించి తెలియలేని విషయాలు మాట్లాడుతారు. అలా మాట్లాడడం వల్ల నీవా మనిషి యొక్క బట్టలను ఊడదీస్తున్నావు. మనుషులు అందరూ తప్పులు చేస్తారు. తప్పులు చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు? అందరూ తప్పు చేసిన వాళ్ళే. కానీ దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి, తప్పు చేసిన వాడికి ఇంకా బట్టలు ఊడదీయడం కాదు, ఆయనని ఏం చెయ్యాలి, బట్టలిచ్చి కప్పి పెట్టుకోవాలి. అలాంటి యొక్క ఆత్మశక్తి దేవుడు మనకి ఇచ్చింది. అందుకే కదా చెప్తున్నది, మన కంటిలో పెద్ద పుల్లుండి పెద్ద కర్ర ఉండి అవతలున్నాడు కర్ర అవతలున్నాడు కళ్ళల్లో చిన్న పుల్ల పడిందని ఏరుకోవడానికి వెళ్తే ఏమైంది? హలో, ఉన్నారా అందరు ఇక్కడ? అందుకే తెలుసుకోవాల్సిన విషయం, మాటల ద్వారా, ప్రవర్తనల ద్వారా, లేకపోతే ఏ విషయము ద్వారా మనిషి దిగంబరత్వాన్ని ఏం చేయకూడదు, ప్రజలకు చూపించుకోకూడదు. సేవకుల దిగంబరత్వాన్ని, సంఘం యొక్క దిగంబరత్వాన్ని, లేకపోతే దేవుని బిడ్డల యొక్క దిగంబరత్వాన్ని, అన్యుల యొక్క దిగంబరత్వాన్ని మన మాటల తీరు, ప్రవర్తన తీరు రాకూడదు. యోసేపు అన్నయ్యలా ప్రయత్నం చేసిరి, సొంత తమ్ముడని కూడా ఖాతరి చేయకుండా నడి బట్టలు పూర్తిగా ఊడదీసేసి దిగంబరత్వాన్ని పాలు చేసుకొని నవ్వులాట్లు చేసుకున్నాడు. ఉన్నారా? ఇక యోహాను సువార్తలోకి రండి, 19:23-24 యేసయ్యకు జరిగిన పరిస్థితి. యోహాను సువార్తలోకి పుస్తకం 19:23-24 19:23-24 హలో, యేసయ్య వస్త్రాన్ని ఏం చేశారు, వాటా చేసుకున్నారు, నాలుగు భాగాలుగా వాటా చేసుకున్నారు. మనం అందరం అనుకుంటే ఏసయ్య వస్త్రం ఏదో పేదరికానికి చెందిన వస్త్రం, కాదండి. ఆ ఏసయ్య జీవించిన కాలంలో బట్టలకు కరువు ఉండేది, మనలాగా కంపెనీలు ఉండేవి కావు. అందుకే వారి బట్టలు ఏంటంటే దారబట్టలు. దారబట్టలు అంటే ఒక దారముతోనే మొత్తం తయారయ్యేది. ఒక దారంతో బట్టలు అంటే అర్థమవుతున్నదా? మన బట్టలు ఒక దారతో కాదు, రకరకాల దారతో ఒకటి పైన ఒకటి కట్టుకొని కట్టబడినది. కానీ ఏసయ్య కాలములో ఉన్న బట్టలు ఒక్క దారతోనే పూర్తి. ఒక అంచు నుంచి దారిలో లాగేసామనుకో, లాగేసేమవుతుంది, ఆ బట్టలు మొత్తం ఊడిపోద్ది. అలాంటి విలువకైన వస్త్రాన్ని ధరించుకున్న దానిని ప్రజలు ఏం చేసేసారు, ఊడదీసేశారు. అలాగైతే ఏసయ్య సిలువలో చనిపోయినప్పుడు బట్టలు ఉండేదా? ఖైదీని ఉరిది, ఖైదీని చంపాలని కోరుచున్నప్పుడు బట్టలు చూస్తారా ఎవరైనా? అలాగైతే మనం అనుకుంటున్న బట్టలు వేసుకున్నారని బట్టలు ఏం చేసేసారు, ఊడదీసేశారు. అంటే పాపం చేసినప్పుడు ఆదాము ఏ స్థితిలోకి వచ్చాడు, అదే స్థితిలోకే ఏసయ్య సిలువలెక్కాడు.
నీ కోసం యేసయ్య దిగంబరత్వాన్ని పాటించుకున్నాడు. దిగంబరత్వములోకి దిగాడు. ఎందుకు? నిన్ను ఏం చేయడానికి? వస్త్రం ధరింపచేసి. హలో, మనల్ని ఏం చేయడానికి? వస్త్రం ధరింపచేసి మన దిగంబరత్వాన్ని ఏం చేసేటట్టు, కప్పి పెట్టేటట్టుగా యేసయ్య మన కొరకు ఏం చేశారు? ఆయన సంతాన దిగంబరుడై మారాడు. తన బట్టలను కూడా ప్రజలు వదల్లే. ఏ బట్టలు అంచుని ముడితే స్వస్థతలు జరిగేదో, ఏ బట్టలు మనుషులకు ఏం చేసేది, ఆత్మశక్తి గల ఆత్మశక్తిని రిలీజ్ చేయగలిగే బట్టలు ఆయన ధరించుకొని తిరిగి, ఆ బట్టలు బట్టలలో కాదు శక్తి, యేసయ్యలో శక్తి. అందుకే కొందరికి ఇప్పుడు కొన్ని పిచ్చిలు లెక్కినాయి. బట్ట రుమాలు కొనుక్కుంటారు, ప్రార్థనా రుమాలు, ప్రార్థనా టవలు, ప్రార్థనా దుప్పటి. నాకు అర్థం కావట్లేదు, అయ్యో దుప్పట్లో ఏట్లేదు, ఆ రుమాల్లో ఏట్లేదు. ఇంకా కొందరు ప్రార్థన చేసిన బట్టలు కూడా కొనుక్కుంటారు, అయ్యో బట్టల్లో ఏం లేవు. నీ బట్టలు ఏవి ధరించినా కూడా దాంట్లో శ్రేష్టత ఎప్పుడుంది? అది బట్టలు లేని వాడికి ఒక్కడికి ఇస్తేనే దాని శ్రేష్టత. అందుకే అర్థం చేసుకో, యేసయ్యకున్న బట్టలు ఊడదీసేసేటప్పుడు అది వేరే వాళ్ళకి వాటా కింద పనికొచ్చింది. అలాగైతే నీవు ధరించుచున్న వస్త్రము కూడా వేరే వాళ్ళకి కప్పబెట్టేటట్టుగా, దేవునిని ఎతికేటట్టుగా ఉన్నట్టుగా, మనం ఇచ్చేటట్టుగా మన మనసు సిద్ధమవ్వాలి. వాడని వస్త్రాలు ఏమైనా ఇంట్లో ఉంటే ఇచ్చేయండి, ఏం తప్పు లేదు. వాడుతున్న బట్టలు కానీ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరికస్తే ఇచ్చేయండి. ఎవరిదైనా ఒక దిగంబరత్వాన్ని కప్పండి. దేవుడు మన దిగంబరత్వాన్ని కప్పారు కదా, అందుకే యేసయ్యకి ఏం చేశారు, దిగంబరత్వములో ఉంచి తన బట్టలను వాటా చేసుకున్నారు. అందుకే ఈ కాలంలో బట్టలకు కూడా వాటా చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఉన్నారా? ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే, మీ చావు జరిగితే మీ ఇంట్లో ఉన్న బట్టలకు వాటా అవుతుందా లేదా తెలుస్తుంది. రైస్ లోడ్ ఎవరు చెప్పలే. ఒక అమ్మగారు పట్టు చీరలన్నీ కొనుక్కొని దాచి దాచి పెట్టింది, చచ్చిపోయింది. అప్పుడు ఇంట్లో ఉన్న అక్కలు చెల్లెలు తమ్ముళ్ళు అందరూ వచ్చారు. దేనికి? సమాధి కార్యక్రమంకి వచ్చారు. సమాధి కార్యక్రమం అయిపోయిన వెను వెంటనే వాటాయే మొదలెట్టేశారు. నాకు ఈ బట్టలు నచ్చింది, నాకు ఈ బట్టలు నచ్చింది, నాకు ఈ వా ఇక్కడ ఒక మాట నేను చెప్పి తీరాలి. కొందరు బట్టలు కొనుక్కుంటారు, కడుక్కోరు. దేవుని బిడ్డలే, కొనుక్కుంటారు కడుక్కోరు. కొందరు కొనుక్కుంటారు, కడుగుతారు వేడి నీళ్ళలో ఉతకబెట్టి. కొందరు కొనుక్కుంటారు కడుక్కుంటారు ఎండలో ఆరట్టేస్తారు. హలో హలో, ఉన్నారు అందరూ? ఇశ్రాయేల్ ప్రజలకున్న బట్టలు ఏమై ఉంటుండేది? అరగలే చిరగలే. ఉన్నారా? ఇశ్రాయేల్ ప్రజలు ధరించిన బట్టలు కానీ చెప్పులు కానీ అరగలేదు చిరగలేదు. కానీ మన బట్టలు అరుగుతున్నది చిరుగుతున్నది ఎందుకు? ఎవరు చెప్పలే, హల్లెలూయా మాత్రం వినిపిస్తుంది. మన బట్టలు అరుగుతుంది చిరుగుతుంది దేనికి? మన వాడిక సరిగా లేదు. నానెట్టేస్తారు 3 గంటల పాటు సబ్బు నీళ్ళలో నానెట్టేసి ఉంచేస్తారు. ఆ సబ్బు నీళ్ళు ఏం చేస్తుంది? అందులో ఆ సబ్బు నీళ్ళు ఏంటి? కెమికల్ మొత్తం బట్టలను ఏం చేసేస్తుంది? పలచ చేసేస్తుంది. లావుగా ఉన్న బట్టలు పలచైపోద్ది. పలచైపోయిన తర్వాత 3 గంటలు 4 గంటల తర్వాత ఉతుకుతావు. ఉతికిన తర్వాత తిన్నగా తీసుకెళ్తావు, ఎండలో పడేస్తావు. ఎండలో పెట్టేదా, ఎండ దెబ్బ కాస్త కలికి తగిలి ఉన్న బట్టలు ఇంకా అధికంగా చిరిగిపోద్ది. అరిగి చిరిగిపోతుంది. దాని తర్వాత సిగ్గు లేకుండా అదే బట్టలు దేనికోసం వాడేస్తారు?
ఇంటికాడ ద్వారబంధానికి కాలు రాసుకునే వస్తువుగా మార్చేస్తారు. తర్వాత వేడి సరుకులను దింపడానికి వాడు. అరే ధరించుకోవాల్సిన వస్త్రము దాని యొక్క దానిని అరగదీసేసి దానిని చించేసి వేరే వస్తువులకు వాడేస్తే మహిమే ఉండదు. ఉన్నారా ఉన్నారా? ఎందుకు మన బట్టలు అరగట్లేదు, చిరగట్లేదు, అరగకుండా చిరగక్కకుండా ఎందుకు మనం ముంచలేకపోతున్నాం? ఎవరు ఏం చెప్పట్లేదు. కేవలం వాగ్దానం ఇస్రాయల్ ప్రజలకు. శ్రీధర్ గారు, ఇస్రాయల్ ప్రజలకైనా బట్టలు అరగకూడదు, చిరగకూడదు అని చెప్పి మనకి లేదా? మనకు కూడా వాగ్దానం వర్తిస్తున్నది. మన బట్టలు కూడా అరగకూడదు, చిరగకూడదు. ఓకే, క్వాలిటీ తక్కువ ఉన్నది తిరిగిద్ది, క్వాలిటీ ఉన్నది అన్నీ ఏం చేయకూడదు. దానిని ఏం చేయాలి? శుభ్రంగా కడగాలి. నానబెట్టిన 5-10 నిమిషాల లోపల బట్టలు కడగాలి. కడిగిన తర్వాత దానిని ఏం చేయాలి? ఎండలో కాసేపు, అంటే నీరు ఆరిపోయినంత వరకే ఎండలో ఉండాలి. దాని తర్వాత బట్టలు ఏం చేసుకోవాలి? నీడలో తీసుకొచ్చి పెట్టాలి. హలో, నీడలో పెట్టిన తర్వాత అది శుభ్రంగా ఆరిన తర్వాత ఇంటి దగ్గర ఇస్త్రీ పట్టే ఒకటి కొనుక్కోవాలి. దానిని ఇస్త్రీ చేసి సరిగ్గా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మన బట్టలు చూసి ప్రజలు తెలుసుకోవాలి, ఈయన ఒక క్రైస్తవుడు, ఈయన ఏసయ్య బిడ్డ, ఈయన అభిషేకం చెందిన బిడ్డ, ఈయన వస్త్రానికి ఎంత జాగ్రత్త చూపించుతున్నాడంటే ఆత్మీకతకు, ఆత్మీక విషయాలకు ఎంత అధికమైన జాగ్రత్త తీసుకుంటాడు. హలో, ఉన్నారు అందరూ? హలో, మన దిగంబరత్వాన్ని కప్పిన బట్టలకు ఏం చేయాలి? మన స్వభావం రుజువు పరిచేటట్టుగా మారాలి. మన లోపలున్న అభిషేకము రుజువు పరిచేటట్టుగా ఉండాలి. ఎందుకంటే మనుషులు చూసేది బాహ్య రూపమే. ఉన్నారా? 5 సంవత్సరాలు పాత బట్టలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఇప్పుడు కూడా వాడుతున్నారా? పది సంవత్సరాలు బట్టలు పాత అయినది ఉన్నదా? బట్టలు సాక్ష్యం చెప్పాలి. ఇది 5 సంవత్సరాలు అయింది 10 సంవత్సరాలు చెరగలే, అరగలే. ఎందుకు? దీనిని వాడుకున్న వ్యక్తి అభిషేకం చెందిన వ్యక్తి, దీనిని వాడుకున్న వ్యక్తి తన దిగంబరత్వాన్ని దేవుడు కప్పినది అనే అర్థమయ్యేటట్టుకున్న బట్టలు తెలుస్తుంది. ఉన్నారా? అలాగైతే నీవు దేవుని బిడ్డైతే నీ బట్టలకు వాటా తీసుకోవడానికి మనుషులు ఉంటారు. నువ్వు బతుకున్నా చచ్చిన. ఉన్నారా? అందుకే మనం బట్టలకి చాలా ఎక్కువ విలువ ఇవ్వట్లే. దేవునికి విలువిచ్చి దేవునికి ఇచ్చిన విలువ మన బట్టల్లో కూడా చూపిస్తున్నాం. అంటే ఉదాహరణకి మీరు ఒకరికి మీ బట్టలు ఇచ్చారు, నీవిచ్చిన బట్టలు ఆ మనిషికి ఏం చేయాలి? ఇప్పుడు మీరు నాకు ఒక బట్టలు ఇచ్చారు అనుకోండి, నాకు ఆ బట్టలు నచ్చాలి కదా? చెప్పలే. మీరు బాగా వాడితే నాకు ఆ బట్టలు ఏం చేస్తుంది? ధరించడానికి నచ్చుకుంటుంది. అందరూ చెప్తారు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్నాయి, ఇది ఎవరికైనా ఇచ్చి చూడండి, ఆయన అది వాడగలుగుతాడా? ప్రయోజనం ఎవరు చెప్పలే. ఇక్కడ ప్రయోజనం ఇచ్చింది లో. అందుకే నేను చెప్తున్న మాట, మన వస్త్రము ద్వారా ఇతరులకు పరిచర్య చేయాలి. మన వస్త్రం ఇతరులను ఏం చేయాలి? దేవుని వశములోకి తీసుకురావాలి. దాని అర్థం ఇదేం కాదు, వస్త్రం ఇచ్చి ఏసయ్యలో మార్చేశారు అన్నది కాదు. వస్త్రం ఇచ్చి వస్త్రానికి ఇచ్చుకున్న విలువు దేవునికి ఇచ్చిన విలువలా ఉన్నది అని తెలియపరిచేటట్టుగా సాక్ష్యం చెప్పగలుగుతుంది నీ వస్త్రం. ఓకేనా? అందుకే యోసేపు యొక్క వస్త్రములు అన్నయ్యలు తొడిగించేసి ఊడదీసేశారు. తనని ఏం చేశారు? దిగంబరత్వములో పంపించేశారు. ఏసయ్య కూడా అదే జరిగింది. మనకి కూడా ఇదే జరుగుతుంది.
హలో ఇప్పుడు దాని 37వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాని పెట్టినందున ఏమి ప్రయోజనము? ఈ ఇస్మాయేలీలకు వానిని అమ్మి వేయదము రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధులు కాదా, సంబంధి కాదా, వానికి హాని ఏమీ చెయ్యరాదని తన సహోదరులు చెప్పాను. అందుకని సహోదరులు సమ్మతించిరి. సమ్మతించిరి తర్వాత విద్యార్యులైన వర్తకులు ఆ మీద వెళ్ళుచుండగా వారు ఆ గుండెలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇస్మాయేలీయులకు 20 తూముల వెండికి. హలో, యోసేపుని ఎన్ని ఎంత ఎన్ని ఎన్ని రూపాయలు కమ్మేశారు? 20 వెండి నాణ్యాలకు అమ్మేశారు. ఉన్నారా? మనుషులకు అమ్మితే డబ్బు దొరుకుతుందా? దొరుకుతుంది. మీరు కొందరు అంటున్నారు కదా, నాకే బుద్ధి లేదు, విలువ లేదు, ఏట్ లేదు, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు. తెలుసుకో, నిన్ను అమ్మితే బోల్డ్ డబ్బులు వస్తాయి. విన్నారా? అవయదానం విన్నారా? అవయాలు దానం చేయొచ్చు. కళ్ళు, హృదయము, శరీర అవయాలన్నీ దానం చేయొచ్చు. విలువ లేదు, విలువ లేదు అనుకునేటప్పుడు ఆలోచించండి. శరీర దానం చేశారా? ఒక కిడ్నీకి 10 లక్షలు, 2 కళ్ళు ఇచ్చేస్తే 5 లక్షలు. అందుకే కదా ఏసై చెప్పింది, నీ కళ్ళు కానీ నిన్ను పరలోక రాజ్యానికి అభ్యంతరపరిస్తే దాన్ని దానం చేసేయచ్చు కదా. అంటే కొందరు చెప్తారు, అయ్యగారు నేను చెడుతనం చూడలేక ఉండలేకపోతున్నాను, దానం చేసేయండి. అందరు చాలా చిరునవ్వుతాను. హలో, దిగంబరత్వంలో ఉన్న యోసేపుని అన్నయ్యలందరూ కలిసేసేది ఏం చేసేసారు? అమ్మేశారు. 20 వెండి నాణ్యాలకు అమ్మేశారు. హలో, 20 వెండి నాణ్యాలకు అమ్మేసినా కూడా ఆ తమ్ముడు అన్నయ్యలకు తమ్ముళ్ళకు ఏం దొరికింది? ఆయన ద్వారా విమోచన, యోసేపు ద్వారా విమోచన భవిష్యత్ కాలములో దొరికింది. అలాగైతే దేవుని యొక్క బిడ్డలను అమ్మేసినా కూడా ప్రజలకి దొరికేది రక్షణ తీరాలి. హలో, నిన్ను అమ్మేసినా కూడా ప్రజలకు అది ఏమై తీరాలి? మనమేమనుకుంటాం, నన్ను అమ్మేశారు ఇల్లు, నాకేం విలువ లేదు, అమ్మేశారు ఇల్లు. తెలుసుకో, నిన్ను అమ్మేసినా కూడా మాడికైనా డబ్బులైనా పనికి వస్తున్నాయి కదా, రక్షణ అయినా భవిష్యత్ కాలంలో వస్తాయి కదా. హలో, యోసేపుని అమ్మడానికి ఎవరు సిద్ధపడ్డారు? అన్నయ్యలు అందరూ కలిసి సిద్ధపడ్డారు. ఏసైను కూడా అమ్మారు కదా, చెప్పలే? మత్తయి సువార్త 27వ అధ్యాయం 2-3 వచనాలు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 2-3. చూసారా, ఏసైని ఎన్ని నాణ్యాలకు అమ్మేశారు? 30 వెండి నాణ్యాలకు అమ్మేశారు. అంటే ఆత్మీకుల్ని అమ్మేవాళ్ళు కూడా ఉన్నారు, ఏసైని అమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. కొందరికి ఏం చేస్తే చెయ్యి, చేతుల నిండా డబ్బులు. ఎవరినైనా అమ్మేస్తారు. హలో, ఏసై దొరికితే ఏసై ప్రభుని కూడా అమ్మేస్తారు. అవసరం దొరికితే, అవసరం దొరికితే ఏసైని అమ్మేస్తారు, ప్రార్థన నమ్మేస్తారు, ఆరాధన చేసిన దాన్ని నమ్మేస్తారు.
అన్నీ అమ్మేశారు. కొందరు కొందరు ఈ కాలంలో ఏం చేస్తున్నారు? వ్యాపార బుద్ధితో యేసయ్యని అమ్మేస్తున్నారు. అవన్నీ చెప్పట్లే, మీకు అన్ని అర్థమైంది అనుకుంటున్నాను. అమ్మే వాళ్ళు అలా తయారయ్యారు. హలో, కొందరు ఆదివారం రోజే యేసయ్యని అమ్మేది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హలో, కొందరికి ఆదివారం రోజు ఒక బిర్యానీ పొట్లం 1500 ఇస్తాం. పనికొచ్చేయండి. 1500 కోసం ఆరాధనని దేవునిని తాకట పెట్టేశారు. పనికి పనికి పరిగెడిపోతారు. అమ్మేస్తున్నారు. యోధా 30 వెండి నాణ్యాలకు అమ్మాడు, మనం 1500కి ఒక బిర్యానీ పొట్లానికి అమ్మేశాం. హలో, యేసయ్య అమ్ముకునే సరుకు కాదు. యేసయ్యని అమ్ముకొని దొరికిన లాభం శాశ్వతం కాదు. యేసయ్యని అమ్ముకొని దొరికిన సొమ్ము అది మంచి సొమ్ము కాదు. హలో హలో, ఉన్నారా ఇక్కడ? రాము వాళ్ళ ఇంటికారా ఎవరు ప్రైజ్ లాడ్ చెప్పట్లే? కనీసం చెయ్యని చూపించండి. చాలు, అది మధ్య మధ్యలో చెయ్యి చూపించండి. మీరు వింటున్నారని నాకు అర్థమవుతుంది. యేసయ్యని అమ్మేటట్టుకున్న, దేవుని బిడ్డలను అమ్మేటట్టుకున్న పని ఏమీ మన దగ్గర ఉండకూడదు. కొందరికి ఈ కాలంలో ఫోన్ దొరికింది. ఆ సేవకుల గురించి, ఈ సేవకుల గురించి, ఈ విశ్వాసి గురించి, ఆ విశ్వాసి, ఫోన్లో గంటలు గంటలు మాట్లాడతారు. తెలియట్లే వారు ఆ సేవకుడిని, ఆ విశ్వాసిని అమ్మేస్తున్నారు. చెప్పట్లే ఎవరికి? జియో కంపెనీకి, లేకపోతే రిలయన్స్ కంపెనీకి. ఆడి అన్నీ వింటున్నాడు. ఆయన వినేసి వేరే ఎవరికో వినిపించేటట్టుగా మార్చేస్తున్నారు. మనకు తెగలేట్లేదు. హలో, ఇప్పటి కాలంలో మనుషుల్ని కంపు చేయడానికి ఇంకొక మనిషి ఆలోచిస్తే చాలు. అందుకే దేవుని బిడ్డల్ని కానీ, దేవుని యొక్క సేవకుల్ని కానీ, దేవుని కానీ మాటల తీరు, డబ్బు తీరు, వస్తు తీరు అమ్మకూడదు, కొనకూడదు. అది మన పని కాదు. అందుకే బైబిల్ చెప్తున్నది, డబ్బు డబ్బు పట్ల ఉన్న ప్రేమే ప్రతి పాపానికి మూల కారణం. కొందరికి కొందరికి పిచ్చి డబ్బు పిచ్చి పట్టేసింది. వారానికి 6 రోజులు కూడా పనికి రావట్లే, 7వ రోజు కూడా వాడేస్తున్నారు. కానీ అదే మనిషికి ఏమైనా సమస్యలు వచ్చిందంటే 6 రోజులు సెలవెట్టేసుకొని ఉపవాస ప్రార్థన కూడిక పెట్టించేయండి అయ్యగారు. ఏమైనా సమస్యలు వస్తేనే 6 రోజులు ఉపవాస ప్రార్థన, 7 రోజులు ఉపవాస ప్రార్థన. కడమటి సమయంలో ఉపవాసం ఉండదు, ప్రార్థన ఉండదు, ఏముండదు. అమ్మేస్తున్నారు మనుషులు. హలో, యేసయ్య అమ్మవడిన ఒక సరుకు కాదు, ఉచితంగా మనకి దొరికిన, ఉచితంగా మనకి దొరికినదే యేసయ్య. మనం ప్రజలకి ఏసైనా ఇచ్చిచ్చినప్పుడు కూడా ఉచితంగానే ఇవ్వాలి. హలో హలో, యూదా అని పదానికి అర్థం ఏంటో తెలుసా? స్తుతించినవాడు. లేకపోతే దేవుని ఆరాధించేవాడు, లేకపోతే దేవునిని ఘనపరిచేవాడు, దేవుని నామాన్ని ఎత్తేవాడు. అలాగైతే అర్థం చేసుకోండి, దేవుని నామాన్ని ఎత్తినవాడే ఏసైనా అమ్మేది, ఆత్మీకులను అమ్మేది. ప్రైజ్లో ఎవరు చెప్పట్లేదు. హలో, దయచేసి యేసయ్యను అమ్మొద్దు, ఆత్మీకులను అమ్మొద్దు. దానివల్ల మనకి ప్రయోజనం లభించదు. అందుకే యూదా చెప్తున్న మాట 27వ అధ్యాయం 3వ వచనం చెప్తున్నది, మత్తయి సువార్త 27:3. ఆయన
హలో ఎవరి రక్తమును నిరపరాధము ఏ అపరాధము చెయ్యకున్న వాణి యొక్క రక్తముని నేనేం చేశాను ఈ వెండి నాణ్యముతో అమ్మేశాను హలో యేసయ్యని అమ్మేసిన డబ్బు లేకపోతే ఆత్మీకులను అమ్మేస్తున్న డబ్బు నీ ఇంట్లో ఏం చేస్తుంది కేకలు పెడతాయి హలో అన్యాయము నీతిమంతత్వముతో ఉన్న రక్తము అయ్యో సమ్ము కేకలేస్తుంది అందుకే నిర్దోషము కలిగిన వాటి యొక్క సొమ్ము అమ్మేసుకున్న సొమ్ము మనం ఉంచకూడదు వడ్డీ వ్యాపారం చేయకూడదు అని చెప్పడానికి కారణం ఇదే అదేం చేస్తున్నది న్యాయంగా వడ్డీ తీసుకోండి ఉన్నారా న్యాయంగా బ్యాంక్ ఎంత చెప్తున్నది 10 రూపాయలకి 3 రూపాయలు వడ్డీ 3 రూపాయలు 2.5 ఎంతో నాకు తెలియదు బ్యాంక్ ఇచ్చుచున్న రొడ్డి దాని లెక్కనగా ఒట్టి తీసుకోండి ఇచ్చుకోండి తప్పు లేదు గాని అధిక లాభము కొరకు ఎంత 100కి 100కి 10యా తగ్గినది తీసుకోండి అధిక వడ్డీ తీసుకోవడానికి ప్రయత్నం చూసుకోకండి ఉన్నారా ఇప్పుడు నేను మీ దగ్గర నుంచి 1000 రూపాయలు తీసుకున్నాను 1000 రూపాయలు తీసుకొని మీరు అన్నారు 1000 రూపాయలు నేను ఇస్తాను నాకు తిరిగి ఇచ్చినప్పుడు ఏం చేయాలి ఒక నెల లోపల తిరిగి ఇచ్చే ఒక సంవత్సరం లోపల తిరిగి ఇచ్చేస్తే నీవేం చేయాలి 1500 ఇవ్వాలి 1000 ఒక సంవత్సరం లోపల ఇవ్వలేకపోయావు అనుకో ఏం చేస్తుంది రోజుకు రోజు డబ్బు పెరిగిద్ది అలాగైతే నేను మీకు తిరిగి 1500 ఇవ్వలేకొచ్చినప్పుడు నా మనసు ఏమైపోద్ది చెప్పలే వేదన పడితే మీ ముఖం నేను చూడలేను మీతో నేను మాట్లాడలేను నేను తింటున్న అన్నం నేను తినలేకపోతాను నేను దేవుని ఆరాధన చేయలేకపోతాను నేను దేవుని ఎదుట సాగిలపడలేకపోతాను ఎందుకు నా మనసు లోపల ఉన్న వేదన ఏంటి ఆ ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వలేకపోతున్నానేమో దొరకకపోతే మరుసటి రోజు ఏం చేస్తాం 4 కుర్రోళ్ళని పట్టుకెళ్ళి సెదగొట్టేసి ఆ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఎత్తుకొచ్చేస్తాం ఆ డబ్బు తీసుకొచ్చి నువ్వు ఎన్ని తన్నానాలు చేసినా ఎన్ని విందులు పాటించినా ఇంటికి నువ్వు తెచ్చుకున్నది శాపమే హలో ఇప్పటి కాలంలో చాలా మంది విశ్వాసులు కూడా ఇలాగే ఉన్నారు వడ్డీ వ్యాపారానికి అస్సలు వెనకలేదు దేవుని బిడ్డ అన్న పరిజ్ఞానం కూడా లేకుండా హలో ప్రైజ్ లార్డ్ చెప్పలేదు ఎవరు న్యాయముగా ఉన్న సొమ్మే మనకి చాలు అన్యాయవశముగా ఉన్న సొమ్ము మనకు అక్కర్లే ఒకవేళ ఒక మనిషి మనకి వడ్డీ తిరిగి కట్టలేకపోతున్నాడా క్షమించవచ్చు కదా నిన్ను నడిపించుచున్నది దేవుడు కదా నీకు డబ్బిచ్చి సహాయపరచుచున్నది దేవుడే కదా ఆ మా డబ్బుని వదిలేస్తే ఏం పోయింది ప్రైజ్లోడు ఎవరు చెప్పట్లే కానీ కొందరికి సిద్ధాంతం ఏం పోతే పోయింది మనకి దొరికితే డబ్బు డబ్బు దొరికితే చాలు హలో అందుకే కదా యేసయ్య ఒక ఉదాహరణ చెప్పారు ఒక మనిషికి దేవుడు ఏం చేశారు లెక్క అడిగారు నీ లెక్క చూపించంటే లెక్క చూపించలేకపోయాడు ఈయన ఏం చేశారు దొంగ లెక్కలు చూపించేసి దేవుని దగ్గర నుంచి బతికిపోయాడు అదే ఇంకొక తన తోటి సహోదరుడు ఆయనకి ఎంతో చులకని డబ్బు ఇవ్వాల్సిన ఉండేది దాన్ని ఇవ్వలేకపోతే ఆయనని గొంతు పిసికేసి చీరసాల్లో పడేశారు హలో అలా కాని చేస్తే నీకు ఇప్పుడు ఉన్నది కూడా నీ దగ్గర నుంచి ఊడిపోద్ది హలో 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 మనం దేవుని బిడ్డలమి మనుషులను అమ్మే మనుషులు వేదన పడే డబ్బులు మనకొద్దు ఎవరు చెప్పలే
కొందరు చాలామంది ఇప్పుడు బాగా తయారయ్యారు. ఎలాగంటే ఒడి వ్యాపారం చేసేసి కానుకలని సెపరేట్ చేసి తెచ్చేస్తారు. ఇది కానుక దేవ్. హలో, మా సేవకులు చాలా మంచి వాళ్ళు కాబట్టి ఇదేం అర్థం చేసుకోండి. ఇది ఎందుకు, దేనికి, ఎలా అడగట్లే. అందుకే అభిషేకం చెందిన సేవకులు చూడండి, కొందరి దగ్గర డబ్బులు తీసుకోరు. ఎందుకంటే ఆ తీసుకున్నప్ప దేవుడు దేవ సేవకుడు తెలుసు, ఇది అన్యాయంగా అక్రమంగా వచ్చిన సొమ్ము. అందుకే మన ఆత్మీకతలో ఉన్న సంఘాలకి బయట కానుక పెట్టి ఓపెన్గా ఉండదు. ఉన్నారా? ఆత్మీకతతో ఉన్న సంఘాలకి కానుక పెట్టి బయట ఉండదు, లోనంటది. నేను దేవునికి స్తుతిస్తున్నాను, మన కానుక పట్లని లోన్ ఉన్నది కాదు, దేవునికి స్తుతి. ఎందుకంటే లోన వేసినవుడు లోన మంచి శుద్ధీకరణ ఉన్నాడే వేయగలిగేది. హలో, ఇది డబ్బాలు హుండీ కాదు, ఏతే దేవుడు దీవించడానికి. లోపల శుద్ధీకరణ ఉన్నవాడే దేవునికి ఇవ్వడానికి కూడా మనసు చూపించుకోగలిగేది. అది 2 కాసైనా 2 కోట్లైనా. ప్రైజ్ లార్డ్, ఎవరు చెప్పలే. హలో హలో, మన లోపలున్న ఆత్మీయకత, మన లోపలున్న అభిషేకము, మన ఆత్మీయకత, మన పరిశుద్ధత ద్వారా మనం వాడుకున్న డబ్బుల ద్వారా కూడా ఏం చెయ్యొచ్చు. హలో హలో హలో, మహిమను తీసుకురాగలుగుతుంది. అదే అన్యాయపు సొమ్మైతే కేకలేస్తుంది. అన్యాయం, అది ఎక్కడెక్కడికి వెళ్ళిన అన్యాయమే. అందుకే ఇక్కడ జక్కయి తన జీవితంలో అన్యాయము జరిగిన సొమ్ము, మనుషులను బాధ పెట్టిన సొమ్ము, మనుషులకు వేదన పరిచిన సొమ్ము, ఇంటి దగ్గర డబ్బాల కింద గాడ్రేజ్ కింద దాచిపెట్టాడు. ఏసయ్యను చూచిన వెంటనే, ఏసయ్య శబ్దం ఆయన చెవుట్లో విన్న వెంటనే, జక్కయి దిగిరా, ఈ ఒక్క మాటకి తన డబ్బుకి కూడా రక్షణ వచ్చేసింది. తన డబ్బు లోపల కూడా శుద్ధీకరణ వచ్చేసింది. హలో హలో హలో, ఉన్నారందరూ నాతో? ఆత్మీకులు అమ్మే సరుకులు మనకొద్దు. ఆత్మీకత వ్యాపారం కాదు. హలో, ఆత్మీకత వ్యాపారం కాదు. ఏసయ్యా, ఏసయ్యను అమ్మేసిన డబ్బు మనకొద్దు, ఆత్మీకులను అమ్మేసిన మనకొద్దు. హలో, ఆత్మీకులను అమ్మి ఏం చేయకూడదు, సంపాదించకూడదు. అది మనకి శాశ్వతమైనది కాదు. హలో, ఉన్నారా? ప్రైజ్ లార్డ్, చెప్పలేదు ఎవరు. హలో, ఉన్నారు అందరూ? అందుకే దయచేసి దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని చాలా గమనించుకోవాలి. దేవుడు మనకి డబ్బు ఇస్తారు, దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తారు. కొంతసేపు ఆగండి, ఏం పర్వాలేదు. సమయం వచ్చిన సమయంలో దేవుడు అన్ని అనుకూలంగా మన చేతికి తీసుకొచ్చే దేవుడే. అయ్యుండొచ్చు ఇప్పుడు నీ సమయం బాగుండకపోవచ్చు, ఇప్పుడు నీ చేతిలో నయా పైసా ఉండకపోవచ్చు, అయ్యుండు నీ చేతిలో ఏం చేయవచ్చు, డబ్బులకు ఏమి కరువు కావచ్చు. కానీ నేను చెప్తున్నా ఒక మాట, కొన్ని రోజులు గతిస్తే చాలు, దేవుడు నీ కరువుని దూరపరిచేయగలి వాడే. నీ ఇంటికి వచ్చిన సొమ్ము ఆశీర్వాదం తెప్పించే సొమ్ముగా మారింది. అంతవరకు కొద్దిగా ఆగు. వంకర రూటుతో, వంకర పనులతో డబ్బు సంపాదించొద్దు. అందుకే ఇప్పుడు కొన్ని కంపెనీలు, కొన్ని ఆఫర్లు కూడా అలాగే వచ్చాయి. 1000 ఇస్తే 5 సంవత్సరాల లోపల 10,000 అయిపోద్ది. ఈ వచ్చిన బిడ్డ అర్థం చేసుకోవట్లే, ఇది ఎలా 10,000 అవుతుంది. అరే 1000 10 1200 అవుతుంది బ్యాంకీలో వేస్తే. 5 సంవత్సరాల్లో ఎంత అయితే అవుతుంది. అరే 1200 12,000 అవుద్ది, 1200 అవుద్ది, లేకపోతే 1500 అవుతుంది. కానీ ఇచ్చిన 1000 రూపాయలు 10 సంవత్సరాలకి
పదివేలు ఇరవై వేలు ఎలాగైపోద్ది? అయ్యే పరిస్థితేనా? ఘనం మనం మనం ఏం చేస్తాం? త్వరగా డబ్బు సంపాదించాలన్న ఆశతో డబ్బు కట్టేస్తాం. ఈ కట్టిన డబ్బు పట్టుకొని పారిపోతాడు. తర్వాత ఏడుపే ఏడుపు. తర్వాత అయ్యగారికి ఒక ప్రార్థన వినయం. అయ్యగారు నేను కట్టిన డబ్బు పోయింది, ప్రార్థన చేయండి తిరిగి రావాలని. హలో, డబ్బులతో మనం కారోబార్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించి ప్రార్థన చేసి దేవుని వశములో నుంచి సలహా అడిగిన తర్వాతనే అలాంటి పనికి చేయి కలపండి. చివరి ఒక వాక్యం చదివి ముగించద్దు. ఆదికాండం 37:21 వచనం, 37:21. ఎవరు? నేను దేవునికి స్తుతులు అర్పిస్తున్నాను. రూబేన్ లాంటి నాయకులు ఉన్న బట్టి. హలో, మనల్ని నడిపించే నాయకులు మీరు కానీ నడిపించే నాయకులు అయితే కొద్దిగా జాగ్రత్త పాటించుకోవాలి. హలో, అందరికీ నాయకత్వంలో ఉండడానికి ఇష్టమే కదా, ఎవరు చెప్పలే? అందరూ పెద్ద మనిషి అవడానికి ఇష్టపడే వాళ్ళే కదా, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా పెద్దవాళ్ళు అవడానికి ఇష్టమైన వాళ్ళే కదా. కానీ పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఆలోచించుకోవాలి, పెద్దరికంలో ఉండి అన్యాయం చేయకూడదు. ఇక్కడ రూబేన్ చేసిన పని ఏంటి చూడండి, 21 వచనం. హలో హలో హలో, కొంతమంది మంచి నాయకులు కానీ ఉంటే చంపడానికి అప్పగించిన వారిని బతికే త్రోవ కూడా సిద్ధపరచగలుగుతారు. హలో హలో హలో, చావు గట్టెక్కుతున్న మనిషిని బతకగలిగే గట్టెక్కించి పంపించేటట్టుకున్న నాయకత్వంలో ఉన్న కొంతమంది రూబేన్లు ఈ కాలంలో సంఘములో దేశములో ఇళ్లలో నిలబడి దేవుని ఆరాధన చేయగలిగే వారు లెగిస్తే కొన్ని మనుషులు బాగుపడతారు. హలో 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 హలో, ఉన్నారా? మనమందరం నాయకత్వం చేయడానికి ఇష్టమే. నాయకత్వం చేసిన వాడు ఆలోచించుకోవాల్సిన ఒక ప్రాముఖ్య విషయం, మనిషిని చంపే మనిషిని బతికే రూట్ చూపించండి. అదే క్రైస్తవ జీవితం. చెప్పలే చెప్పలే, చావు బతుకులో ఉన్న ఒక్కడిని లేకపోతే మరణ శిక్షకు యోగ్యత చెందిన ఒక మనిషికి నీవు చెప్పిన ఒక్క మాట, నీవు చెప్పిన ఒక్క, నీవు పలికిన ఒక ప్రార్థన, నీవు పలికిన ఒక అన్య భాష, నీవు కృపామరాలతో ప్రవచించిన ఒక్క ప్రవచనం చాలు మరణ గట్టులోకి ఎక్కుతున్న మనిషికి జీవమైన గట్టులోకి త్రోవ చూపించగలిగేటట్టుగా ఉన్న ఒక నాయకత్వము. హలో 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 హలో, చాలా మంది మనతో చెప్తారు కొద్దిగా ప్రార్థన చేయండి అమ్మా, కొన్ని విషయాలు మీ చేతికి అప్పగించి చెప్తారు. అదేంటి? నీకు ప్రార్థన గల నాయకత్వంలో ఆయన నీకేం చేస్తున్నాడు? లేవనెత్తుతున్నాడు. అందుకే మన బాధ్యత పడుతున్నది ఏంటి? ఆ ప్రార్థన చేసిన ఫలానా వ్యక్తిని మరణ వక్కులో నుంచి జీవమైన వక్కులోకి నెట్టించేటట్టుగా నీ ప్రార్థన మారాలి. హలో 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 హలో, చెప్పలే. ఉరితాడుతో చచ్చిపోవడానికి సిద్ధమైన ఒక మనిషి నీ నోట్లో నుంచి వచ్చిన ఒక మాటతో ఉరితాడు వదిలేసి ఏసయ్యతో జీవితాన్ని గడపగలిగేటట్టుగా నాయకత్వం మనలోకి రావాలి. అలాంటి పెద్ద మనుషులై మారాలి. హలో హలో హలో, లోతు వలె ఉన్న పెద్ద మనుషులు కాకండి. లోతు తెలుసా? హలో, లోతు మీ అందరికీ తెలుసా? లోతు నాయకుడే. ఊరు మన భాషలో చెప్తే ఊరు పొలిమెర కడ కూర్చొని అందరికీ నాయకత్వం చేసేవాడే. కానీ ఊరులో జరుగుతున్న చెడ్డ కార్యానికి కూడా నాయకుడై ఉండి కూడా ఆపలేకపోతున్నాడు. తర్వాత చెప్పే డైలాగ్ ఏంటి? నా పిల్లలు ఇంకా పెళ్లి కాలేదు, కావాలంటే వారితో కూడా మీరేం చూసుకోండి. ఏం నాయకుడు? ఇలాంటి నాయకులు ఒక చర్చికి కానీ ఒక పట్టణం కానీ ఉంటే
గందరగోళం. అపోస్తల క్రియలో కూడా ఇలాగే ఒక నాయకులు ఉండేవారు, అనన్య సప్పీర. ప్రైజ్ లో ఎవరు చెప్పట్లే. నేను పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో వ్యాపరిస్తుంది కాబట్టి నేను దేవునికి స్తుతిస్తున్నాను. సంఘంలో పనిచేసేది పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి నేను స్తుతిస్తున్నాను. నాయకత్వం సరిగ్గా చేయలేని వాళ్ళు చావుగట్టెక్కేస్తారు. అనన్య సఫీర ఇద్దరు కలుసుకొని ఏం చేశారు, తన పొలము వాట అన్ని అమ్మేశారు. అమ్మేసిన తర్వాత కొంత డబ్బులు ఏం చేసేశారు, దాచిపెట్టి. ఎందుకు దాచిపెట్టాలండి, సంఘంలో చెప్పేస్తే పోలే. నేను 10 కోట్లకి అమ్మేశాను కానీ నేను 5 కోట్లే ఇవ్వగలుగుతాను, మిగతా 5 కోట్లు నేను ఇవ్వలేను చెప్పేస్తే పోలే. వీళ్ళేమనుకున్నారు, పరువు పోద్ది, నాయకత్వానికి ప్రజలు విలువ ఇవ్వరేమో అనుకున్నారు. పరిశుద్ధాత్మ కలిగిన సేవకులు ఉండబట్టి నేను దేవునికి స్తుతిస్తున్నాను. సేవకుడు ఒకటే మాట అడిగా, ఇది ఇంతేనా? అవునయ్య గారు ఇంతే, ఇంకా లేదు. టప్పు ఆన్ స్పాట్ అయిపోయాడు. అప్పు ఆ దాచిపెట్టిన డబ్బు ఏమైంది? ఆ కాలంలో ఉన్న సంఘ బిడ్డలు చాలా మంచిలు కాబట్టి దేవునికి వందనాలు. అయ్యగారు కూడా చెప్పలే, సమాధి కార్యక్రమం చేయకండి అని చర్చిలో ఉన్న కుర్రోళ్ళే తీసుకెళ్ళి పాతి పెట్టేశారు. వెంటనే అమ్మగారు కూడా వచ్చారు, పరిగెట్టి పరిగెట్టి, ప్రార్థన కదా, సంఘ పెద్ద కదా, పరిగెట్టి వచ్చారు. ఆ అమ్మగారు కూడా అక్కడ ఆన్ స్పాట్ చచ్చిపోయారు. హలో హలో, నాయకత్వంలో ఉన్నవారు జాగ్రత్తగా వినండి, కరెంటు సాకు మనమెడ పడుద్ది. ఆలోచించి నాయకత్వాన్ని చేయండి. ఆత్మీకులను నడిపించేటప్పుడు, ఆత్మీకులకు ప్రోత్సాహం ఇచ్చేటప్పుడు ఫస్ట్ గుండు దెబ్బ మనకి తగిలింది, సాకు మనకి తగిలింది. ఆ సోకం మనల్ని చంపివేయకూడదు. హలో 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 హలో, ఇప్పుడైతే నాయకత్వం కోసం ఎలక్షన్లు, కొన్ని కొన్ని చర్చిల్లో నాయకులు అవ్వడానికి ఎలక్షన్లు, దెబ్బలాటలు, ఓహో ఎన్ని తందానాలు. హలో, అది బైబిల్ వ్యవస్థ కాదు. బైబిల్ చెప్తున్నది, తిమోతిలో రాసిన పత్రికలు చదివితే ఒక మనిషి పెద్దరికం నాయకత్వానికి సంఘములో కోరుచున్నాడంటే ఇంచుమించు సుమారు 18 విషయాలు ఉండాలి, 18 యోగ్యతలు ఉండాలి. 18 యోగ్యత ఉంటేనే ఆ మనిషి ఏం అవ్వగలుగుతాడు, సంఘానికి పెద్ద మనిషి అవ్వగలుగుతాడు. ఈ కాలంలో యోగ్యత లేదు, ఏట్లేదు, ఆలోచించలే, అందరు గట్టెక్కేస్తున్నారు. హలో హలో హలో, ఏసయ్యను అమ్మేటప్పుడు కూడా, ఏసయ్యను సిలువ వేసేటప్పుడు కూడా నాయకత్వం చేసిన కొందరు నాయకులు ఉండేవారు, ఉండేవారా? వారి నాయకత్వాన్ని సరిగ్గా చేయలే. కానీ పిలాతు మనసులో అనుకున్నాడు, తన ప్రభుత్వం ద్వారా ఏసయ్యని విడుదల చేసేద్దాం అనుకున్నాడు. కానీ అది దేవుని యొక్క చిత్తం కాదు కాబట్టి అలా నెరవేర్చలే. హలో, నా మాటలు నేను ముగించేస్తాను. నాయకత్వములో ఉన్న దేవుని బిడ్డలారా, మన ద్వారా మనిషి సావకూడదు. చావు గట్టెక్కిన వాడు జీవమైన గట్టులోకి వెళ్ళేది, అది మన నాయకత్వమైన అభిషేకంలో కనిపించాలి. హలో 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 హలో, ఉన్నారా? ఈ కాలంలో మంచి అభిషేకం చెందిన నాయకులు కావాలి సంఘానికి, అభిషేకం చెందిన నాయకులు. కొన్ని నాయకులను నేను చూడగలుగుతున్నాను, నేను కొన్ని నాయకులను నేను భవిష్యత్ కాలంలో చూడగలుగుతున్నాను. ఒక సైన్యముగా నిలబడుతున్నారు, కొందరిని మరణగట్టులో నుంచి లాగేవేసేవాళ్ళు, మరణగట్టులో నుంచి లాగేసేవారు. మరణము కొరకు సిద్ధపడిన వారిని మంచి నాయకత్వములో ఉన్నవారు బతికించి యేసయ్య చేతికి అప్పగించగలుగుతారు. అలాంటి నాయకులు కావాలి. దొంగ నాయకత్వం పోవాలి, అసలైన నాయకత్వం నిలబడాలి సంఘాల్లో, కుటుంబాల్లో, దేశములో. అందుకే యెషయా అడిగినది, ఎవరున్నారు నా కొరకు బయలుదేరేది, ఎవరు నా కొరకు వెళ్తారు? ఈరోజు చెప్పండి, నేను వెళ్తాను దేవా, ఆ నాయకత్వమైన కుర్చీలో నేను కూర్చుంటా, నీవు చెప్పిన తీరుగా, నీవు మాట్లాడిన తీరుగా నేను నాయకత్వాన్ని చేసి మరణ గట్టెక్కిన వారిని జీవమైన గట్టెక్కిస్తా, నిత్య జీవమైన గట్టెక్కిస్తా. ఇదే మన పరిచర్య. నీ నాయకత్వం ద్వారా ఎవరు చచ్చిపోకూడదు,
నీ న్యాయకత్వం ద్వారా అన్యాయం అన్యాయం కాపురం చేయకూడదు. హలో, మన నాయకత్వం ద్వారా ప్రజలు ఏం చేయకూడదు? బాప్తిసం ఇచ్చే యాహనని చూచినప్పుడు రాజు కూడా గడగడ వణికేవాడు. హలో, బాప్తిసం ఇచ్చే యాహనని చూసినప్పుడు హేరోదా రాజు కూడా ఏ సూపర్ నాయకత్వం, మాట అంటే మాట. హలో హలో, ఉన్నారా నాతో కలిసి? నా మాటలు నేను ముగించేస్తున్నాను. నాయకత్వం చేసేవాడు దేవుని దగ్గర కూర్చొని అడగాలి. దేవా, నాయకత్వం చేయగలిగేటట్టుగా ఉన్న కృప నా మీద దయచేయండి. దేవా, అన్యాయం చేసేటట్టుగా ఉండకూడదు, అన్యాయాన్ని ప్రోత్సాహపరిచేటట్టుగా ఉండకూడదు. న్యాయం పలికి న్యాయముతో ప్రజలను అన్యాయములోంచి న్యాయములోకి నడిపించేటట్టుగా ఒక నాయకత్వమైన స్వభావాన్ని నాకు కలిగించండి. సంఘములో నేను నాయకుడై మారాలి, ఇంటిలో నేను నాయకుడై మారాలి, దేశములో నేను నాయకుడై ఉండాలి. హలో, దేవుడు కొందరుని నాయకత్వములోకి ఆ పరిచర్యలోకి దింపుతున్నారు. ఉన్నారా? హలో, ఎవరు ఏం చెప్పలేదు. హలో, మంచి నాయకులు ఈ రోజుల్లో మనకి కావాలి. దేవుని యొక్క రాజ్యానికి కావాలి, దేవుని యొక్క సమూహానికి కావాలి, మన దేశానికి కావాలి. నాయకుడు నీవై మారాలి. దేవుడు నిన్నే పిలిచేది. హలో, దేవుడు నిన్నే పిలిచేది ఆ నాయకత్వం కోసం. నిలబడతావా నాయకత్వం కోసము? అందుకే ఈరోజు నేను మూడే మూడు మాటలు నేను చెప్పాను. ఏంటిది? హలో, అన్యాయమైన సొమ్ము మనకొద్దు, అన్యాయంతో చెందిన సొమ్ము మనకొద్దు. అన్యులొక్క దిగంబరత్వాన్ని కప్పిపెట్టే వాళ్ళుగా మనం ఉండాలి. అందరి దిగంబరత్వాన్ని చూపించే వారిగా మారకూడదు. మంచి నాయకత్వం మన మీద రావాలి. మంచి రూబేన్ లాంటి నాయకులుగా మనం నిలబడాలి. అప్పగించుకుందామా దేవుని సన్నిధిలో? ఒక నిమిషం ఈ రాత్రి వేళ అప్పగించుకు, ఈ పగటి వేళ అప్పగించుకుందాం. దేవునికి సన్నిధిలో చెప్పండి, దేవా, ఒక మంచి నాయకత్వం చేసగలిగేటట్టుగా, అన్యాయాన్ని ఎదిరించేటట్టుగా. దేవా, ఆహా దేవా, నా దేవా, మనుషులను అమ్మేసిన డబ్బు నాకొద్దు, ఏసైన అమ్మేసిన డబ్బు నాకొద్దు, మనుషులు వేదన పడిన డబ్బు నాకొద్దు అయ్యా. అలాంటి దాన్ని ముట్టకూడదు అయ్యా, అలాంటిది నా ఇంట్లో రాకూడదు అయ్యా, నా వ్యాపారంలో రాకూడదు అయ్యా, నా పనుల్లో రాకూడదు అయ్యా. మంచి నాయకత్వం నాకు నేర్పించుమయ్యా. దేవా, నీ మంచి నాయకత్వం సంఘంలో పరిపాలించుటకు, ఇంట్లో పరిపాలించుటకు, దేశంలో పరిపాలించుటకు మమ్మల్ని సహాయపరచుమయ్యా. చెప్పుదారా ఈరోజు రాత్రి వేళ, ఈరోజు పగటి వేళ దేవుని సన్నిధిలో చెప్తారా? దేవుడు ఈరోజు నీ జీవితాన్ని ఆ ఒక మలుపులోకి తీసుకెళ్లాలని కోరుచున్నాను. సమర్పించుకుందాం, ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవా, నీకు వందనాలు తెలియబోసున్నాం. దేవా, ఈరోజు పగటి వేళ నీ సన్నిధిలో మేము ఏకముగా కూడి నేను ఆరాధించి ఒక విషయం నేర్చుకున్నాము. దేవా, మంచి నాయకత్వం మాకు నేర్పించండి అయ్యా. యథార్థత కలిగిన నాయకత్వాన్ని చేయగలిగేటట్టుగా, అన్యాయముతో చెందిన డబ్బు మాకొద్దయ్యా. మనుషులను దిగంబరత్వములోకి తీసుకెళ్లే స్వభావం మాలో ఉండకూడదయ్యా. దేవా, మాకిచ్చిన వాటిని అన్ని కూడా జాగ్రత్త పరిచి దేవా మా జీవితంలో ముందుకి కొనసాగుటకు మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచండి. ఈరోజు పగటి వేళ పరిశుద్ధాత్మ దేవ, మా అందరితో సూటిగా మాట్లాడినందుకు వందనాలు. మాట్లాడిన మాటలు మా ఆత్మకు, శరీరముకు, ప్రాణముకు ఒక ఉజ్జీవాన్ని రప్పించినందుకు వందనాలు యేసయ్య. దేవునిలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్.